హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కోడి మాంసం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ కోడి అడవిలో పెరిగేటటువంటి కోడి, మన ఊళ్ళో ఉండేటటువంటి కాకుండా అడవి జాతికి చెందినటువంటి కోడి యొక్క మాంస గుణాల గురించి, దాని కూర తినడం ద్వారా కలిగేటటువంటి శరీరంలో మార్పుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ యొక్క కోడి మాంసం తినడం ద్వారా శిగ్న ఉష్ణం అంటే ఉష్ణాన్ని కలిగిస్తుంది, అలాగే శుక్రవృద్ధి బాగా చేస్తుంది అంటే మన యొక్క వీర్యాన్ని విశేషంగా వృద్ధి చేస్తుంది, శరీరానికి మంచి బలాన్ని చేకూరుస్తుంది, అలాగే కంఠాన్ని కూడా సరిచేస్తుంది. మన యొక్క కంఠంలో వచ్చేటటువంటి సమస్యలను ఇది తొలగించి మంచి కంఠధ్వని ఇది మనకు ప్రసాదించడం జరుగుతుంది. అయితే ఈ అడవిలో తిరిగేటటువంటి కోడి మిక్కిలి శరీరానికి విశేషమైనటువంటి బలాన్ని ఇది అందించడం జరుగుతుంది. వాతాన్ని కూడా అరించి వేస్తుంది, శరీరంపై అధికమైనటువంటి చెమటని పుట్టిస్తుంది. అయితే మనకు గ్రామాల్లో చూసుకునేటటువంటి అయితే గ్రామాల్లో ఉండేటువంటి కోళ్ళు తినడం ద్వారా విశేషమైనటువంటి వీడి జనిస్తుంది, శరీరంలో అధికమైనటువంటి కఫం పెరిగి ఉష్ణం బాగా నిండిపోయి మనకు చూసుకున్నట్లయితే వేడి కురుపులు కావడం కానీ లేదా వేడికి సంబంధించినటువంటి గడ్డలు అవడం కానీ ఇటువంటివి బాగా జరుగుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే ఈ ఊళ్ళల్లో ఉండేటువంటి కోళ్ళు తినడం ద్వారా ఈ యొక్క శరీరంలోని ఉష్ణాన్ని విశేషంగా పెంచి కఫాన్ని బాగా పెంచి మన శరీరంలో వచ్చేటటువంటి వేడికి సంబంధించినటువంటి ప్రతి సమస్యని ఈ యొక్క కోళ్ళు సృష్టించడం జరుగుతుంది. కావున ఊళ్ళల్లో ఉండే కోళ్ళకు అడవిలో ఉండేటువంటి కోడికి ఉండేటువంటి తేడా ఇది మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన కొద్దిమందికైనా షేర్ చేయండి. మరోసారి మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా క్లిక్ చేయండి.